Sanjay. చూసావా, సింపుల్ అన్న ఇది. దీనికి గోల్ అంత ఎందుకు? ధైర్యం అనుకుంటున్నావురా ఇది? మూర్ఖత్వం. నీకు లైఫ్ ఉండదు, నీ గర్ల్ ఫ్రెండ్ చూడు, దానికి లైఫ్ ఉండదు. మీ దోస్తులు జీవితంలో బయటికి రాదు, జైల్లోనే పడి ఉంటారు. జై రా సంతకం, జై. నన్ను భయపెడుతున్నాను అనుకుంటున్నారేమో, మీరే భయపడుతున్నారు. కూర్చోబెట్టు సైన్జీ. ఏమంటావు? ఒక ఏసీపీగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? టీ తాగడానిక. మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. బయట ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా మీ అమ్మాయి గురించి? ఏదేదో చెత్త గాసిప్స్, అసహ్యం ఉంది మీడియా అటెన్షన్ అంత. రమేష్ రావు గారంటే పెద్ద వ్యక్తి అండి. ఫస్ట్ మీరు అడగాల్సింది మీ కూతుర్ని, ఈమెకి ఆయన గారికి మధ్యలో ఏం జరిగిందో అని చెప్పి. మీ అబ్బాయి కూడా పోయాడంట కదా, ఏవో కాలేజ్ గొడవలు. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా గొడవలు, యాంటీ సోషల్ బిహేవియర్? వాడు నీ బాయ్ ఫ్రెండా? వాడు ఎక్కడున్నాడో తెలుసా? నా కస్టడీలో. బయటికి రాడు. కాకినాడలో ఏవో గొడవలు అంట, వాడి మీద ముందే ఏదో కేసులు అంట, అవన్నీ బయటికి తీయాల్సి వస్తుంది. ఇప్పుడు వాడు బ్రతకాలన్నా బయటికి రావాలన్నా రేపు నువ్వు ఏం మాట్లాడతావో దాని మీద ఆధారపడింది. గారెట్ ఢిల్లీ నుంచి వచ్చిన కమిటీ మెంబర్స్ అపర్ణ మరియు రమేష్ రావును విచారించి నిజాలను బట్టబయలు చేయగలరా? దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సౌత్ జోన్ క్రికెటర్ అపర్ణ కేసు ఇప్పుడు మరింత ఉద్రిక్తంగా మారింది. Now the board will decide the future course of action after receiving Ramesh Rao's explanation. కమిటీ వద్దకు అపర్ణ దేవి చేరుకున్నారు. రమేష్ రావు మీద అటాక్ చేసిన చైతన్యను కూడా ఇన్ హౌస్ బిహార్ పరిచారు. కమిటీ చేతీర్పు ఏ విధంగా ఉండబోతుందో అనేది అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ మార్నింగ్. Let it be on record that you are sitting in front of the committee appointed by the BCCI to investigate the allegations of sexual harassment and abuse of women cricketer by South Zone Chairman Mr. Ramesh Rao. I too am very disturbed and upset because these false allegations have been put on me. I humbly request you to sort it out as soon as possible. Endukante ee society lo na paruku sambandhinchina vishayam sir, and I personally believe that we should play in a healthy atmosphere. Miss Aparna, suddenly November 2017 నుంచి మీరు ప్రాక్టీస్ రావడం మానేశారు. మే బి నో ది రీజన్. జరిగింది చెప్పు. చెప్పమ్మా. తనకి యాక్సిడెంట్ అయింది కదా అపర్ణ. This is a classical example sir. మీ ముందే ఇంత అగ్రెసివ్ గా మాట్లాడుతున్నారు. ఈ యాక్సిడెంట్ వల్ల ఆడట్లేదా? ఇప్పుడు కాలు బానే ఉన్నాయి కదా, ఎందుకు ఆడట్లేదు? Please be silent and let her speak. Accident sir. See what? యాక్సిడెంట్ అయింది. విన్నారు కదా సార్, ఇట్ ఇస్ ఆన్ రికార్డ్ సార్, క్లియర్. ప్లీజ్.
పెళ్లి నువ్వు ఈ రోజు తీసుకోబోయే డిసిషన్ నీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. సర్, ఫోర్స్ చేస్తున్నాడు సార్. దిస్ ఇస్ నాట్ రైట్. మిస్టర్ చైతన్య, ప్లీజ్ బీ క్వైట్. మిస్ అపర్ణా దేవి, మిస్టర్ రమేష్ రావు మిమ్మల్ని సెక్షువల్ గా హెరాస్ చేశారని మార్చ్ 17th బేగంపేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ అయింది. ఇస్ ఇట్ ట్రూ? సార్, దిస్ ఇస్ కంప్లీట్లీ బేస్లెస్ సార్. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. ఒకవేళ ఇది నిజమై ఉంటే అప్పుడే ఆ రోజు కంప్లీట్ చేసి ఉండేది కదా. లిల్లీ, నువ్వు ఇక్కడి వరకు వచ్చావు, జరిగింది చెప్పే. అమ్మాయికి జరగకూడదు. ఇతను ఇలా మీ అందరి ముందే నాకు అగేన్స్ట్ గా అబద్ధం చెప్పమని ఎలా ఫోర్స్ చేస్తాడు సార్? దిస్ గర్ల్ ఇస్ మెంటలీ అండ్ ఎమోషనలీ అన్స్టేబుల్. డాక్టర్స్ కూడా ఇదే డిక్లేర్ చేశారు సార్. See, what is he doing, sir? See, ఎంత మంది అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తావురా? What is this, sir? We can't tolerate this kind of behavior in this room. He's just hitting me. Come on, in the committee itself. No, wait! Champion Rani, sir. This is a very clear case of a dangerous criminal let loose. Mr. Chaitanya, meer kaamga undakapothe ee case ni dismiss chesi aina clean sheet ivvalsi vastundi. It's okay. Enduku dismiss chesaru sir case? Nee cheptunna kada sir, vaadu arrest chesadu, vaadu rapist na kodukku sir. Rapist? సార్, నన్ను పట్టుకొని అతను రేపిస్ అంటాడేంటి సార్? అసలు అసలు ఏం చెప్తుంది సార్ ఇక్కడ? అబద్ధాలు అడగ కూర్చో సార్. బోల్డ్ అంత మంది అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, వాడి వల్ల చాలా మంది ప్లేయర్స్ సఫర్ అయ్యారు. అయినా వాడికి భయపడి ఏ ఒక్కరు కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అబద్ధం సార్. నా మీద ఇలాంటిది? ప్లీజ్ గివ్ అస్ ఎ మూమెంట్ ప్లీజ్. మిస్ అపర్ణ, మీరు చెప్పండి, మిమ్మల్ని మిస్టర్ రమేష్ రావు హెరాస్ చేశారా లేదా? సే యెస్ ఆర్ నో. నో. ఏం చేయకపోతే మరి ఆయన మీద కేసు ఎందుకు పెట్టారు? మీరు ఇలా అంటే చైతన్య మీద ఫాల్స్ అక్విజిషన్ కేసు ఫైల్ అవుతుంది. ఈ విషయం మీకు తెలుసా? Sir, is your daughter mentally stable and conscious of what statement she is making? Tane varu naaku teliyadu. Tanake deeniki ye sambandham ledu. It doesn't make sense. Meere kada complaint raise chesindi. Tanaku teliyadu sir. నాకు రమేష్ రావుకి వేరే గొడవ. అతను నాతో మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు. నాకు కోపం ఎక్కువ, అందుకే వెళ్ళి కొట్టాను. కోపం ఇంకా తగ్గలేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. అతని రెప్యుటేషన్ నాశనం చేయాలని అతని మీద సెక్షువల్ హెరాస్మెంట్ కేసు పెట్టాను. నాకు గొడవలు పెట్టుకోవడం అలవాటు సార్. మారాలని చాలా ట్రై చేశాక నా వల్ల కాలేదు. నేను ఇంకా లైఫ్లో మారినని నాకు నచ్చిన వాళ్ళు కూడా చాలామంది నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇందులో అపర్ణను ఎందుకు ఇన్వాల్వ్ చేశావు? ఊర్లో పక్కింటి వాళ్ళకి దూరం బంధు సార్. 3 ఏళ్ల క్రితం 2 సార్లు చూశాను. క్రికెట్ ఆడేదని తెలుసు, అందుకే కంప్లైంట్ ఇచ్చేటప్పుడు తన పేరు వాడాను. ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని నాకు తెలియదు సార్. తనకి దీనికి ఏ సంబంధం లేదు. నా తప్పే సార్. చాలు సార్, చాలు సార్. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ వల్ల నేను నా ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యాం. నన్ను వదిలేయండి. నో మోర్ డిస్కషన్ సార్, ప్లీజ్. We are very sorry. We understand what you have gone through. Please, take your seat. Mr. Chaitanya, ee roju nee kopam valla oka ammayi career, oka gentleman reputation spoil ayyi. Nuvvu ilane unte chaala mandi effect ayye pramadam undi. Mr. Srikanth, please take him into custody. Sir, nenu meeku munde cheptanu sir. This kind of a criminal doesn't have a place out here. Now, sir, iskarane. మన దారులు వేరు, బాబాయ్.
ఇప్పటికీ కలవు. Mr. Ramesh Rao, please be seated. We apologize you on behalf of the committee. No. Please, sir. Meeru naku apology cheppakoddu, sir. I need an apology from her, sir. Nenu cheptunnanu kada, sir. Focus, talent leni ilanti ammayilu ilage paiki raavalanukuntaru. Veela valle manchi players kuda sports ante bayapadutunnaru, sir. Meeku telusu kada, sir. Na track record gurinchi. Inka Miss Aparna. Hey, Aparna. క్రికెట్ ప్లేయర్ అపర్ణాదేవితో సెలెక్టర్ రమేష్ రావు ప్రవర్తించిన తీరుకు బోర్డు తరపున అపర్ణాదేవికి క్షమాపణ చెప్తున్నాం. అపర్ణ లాంటి మంచి ప్లేయర్ టీమ్ కు చాలా అవసరమని భావిస్తూ అపర్ణని తిరిగి నేషనల్ సెలెక్షన్ కు సిద్ధం కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కంప్లైంట్ ను బోర్డు ముందుకు తీసుకొచ్చిన చైతన్యకు బోర్డు తరపున థ్యాంక్స్ చెప్తున్నాం. జరిగిన దానికి కారణమైన మిస్టర్ రమేష్ రావును సెలెక్టర్ పొజిషన్ నుంచి డిస్మిస్ చేస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరుతున్నాం. సగటు ఆడపిల్లలకుండే భయం, కంప్లైంట్ చేస్తే ఏం జరుగుతుందో అని భయం. ఒక్కొక్కరికి ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది, కానీ ఆ డ్రీమ్ అచీవ్ చేయాలంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఆ టైంలో మాకు సపోర్ట్ దొరకదు, మమ్మల్ని ఎవ్వరూ పట్టించుకోరు, అందుకే భయం. కానీ మాలాంటి వాళ్ళ భయాన్ని ధైర్యంగా మార్చాలంటే you need to have someone special in your life, someone strong. Oka mukkalo cheppalante prathi oka aada pilla life lo oka comrade undali. Aa comrade evaraina ayyundochu, friend ayyundochu, brother ayyundochu, parents ayyundochu. Naa life lo alanti oka comrade unnadu. Okka sari comrade ani pilichinanduku prathi sari naa tone travel chesadu, నన్ను చాలా సపోర్ట్ చేశాడు, నా కోసం ఎన్నో ఎన్నో తట్టుకున్నాడు, చివరికి ప్రపంచంతో పోరాడాలా చేశాడు, నన్ను గెలిచేలా చేశాడు. అపర్ణాదేవి, వేర్ ఇస్ యువర్ కామ్రేడ్ నౌ? మళ్ళీ క్రికెట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు? నేను ఎవరో నీకు తెలీదా? రెండు మూడు సార్లే కలిసావా? అక్కడ ఏం చెప్పా? నేను ఈ పక్కింటి ఆంటీ చుట్టానా? రమేష్ రావుని అరెస్ట్ చేశారు, నేను వాడిని కొట్టాను, నేను వాడి మీద అరిచాను, నన్ను అందరూ ఆపారు బాబు, అయినా కొట్టాను. వాడి ఫేస్ లో భయం చూసా, నాకు జరిగిందంతా చెప్పేశా. నీకు తెలీదు కదా, నువ్వు చూడలేదు కదా, నువ్వు చూడాల్సింది అందరి
చూశాను అపర్ణాదేవిని. నువ్వు నన్ను ముట్టుకోకు. నువ్వేం చెప్పా? మన దారి వేరు, మనం ఎప్పుడు కలవలేమని చెప్పావు కదా. టేక్ ఇట్ బ్యాక్, వెనక్కి తీసుకో. చెప్తున్నా, లేదంటే నేను నిన్ను కూడా కొడతాను. నిజంగా చెప్తున్నా, వెనక్కి తీసుకో. సరే, తీసుకుంటున్నాను. ఓకే. ఇది లిల్లీ కథ మాత్రమే కాదు, నా లైఫ్లో నేను చూసిన, నేను కలిసిన ఎంతోమంది అమ్మాయిలు ఇలాంటివి ఎదుర్కొన్నారు. వాళ్ళల్లో ధైర్యంగా ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేయలేక ఎక్కడికి వెళ్ళినా లోపల భయం పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు జరిగిన గాయాలు మాత్రం మర్చిపోలేకపోతున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మన పిల్లల తప్పు కాదు, మన అమ్మాయిల తప్పు కాదు. జరిగింది మర్చిపోమనో, ఎవరికి చెప్పొద్దనో భయపెట్టకండి. భయాన్ని వదిలేస్తే ఎవరడ్డుకున్నా జయం మనదే. మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మీరే ఒక కామ్రేడ్ అవ్వండి. ప్రేమతో, టీమ్ డియర్ కామ్రేడ్.